ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిది పాడి స్తుతింతును నీ దివ్య నామము పాడి స్తుతింతును నీ దివ్య నామము వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిందిన ఎడదలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిందిన ఎడదలలో వెలుగును నింపే జ్యోతివి నీవు వెలుగును నింపే జ్యోతివి కృపమాపై ప్రసరించు దేవా నీ కృపమాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి. ఈనాటి పరిశుద్ధమైన దివ్య పూజాబలు ప్రత్యేకించి దివ్యబలి సమర్పిస్తున్న కుటుంబాలు, నల్గొండ మిత్రాసనం, సిల్వర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కుమారుడి మేరీ, అక్షయకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మిరల కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని కుమారుడి రాజారెడ్డి, విజయరాణి, గోపు రఫేల్ రెడ్డి, లూవీజు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మిత్రాసనం, మహబూబ్నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పోతురెడ్డి జశ్వంత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మిరల కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని పోతురెడ్డి బాలశౌరి, ఫాతిమా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కూకటపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న సూర్యచంద్రరావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మిరల కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, తాళచెరువు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్నాం తుమ్మ రవి మోహన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మిరల కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని చందన కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కోమని ఆగ్నేస్ పావనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మిరల కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని రాయప్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, వివాహ మార్చుకు జరుపుకుంటున్న బత్తిన చిన్నారావు, జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మిరల కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని అరుణోదయ ప్రశాంత్, మనోహరు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, పీటీ పరు విచారణ, కుటుంబంలో దేవుని దీవెనలు, మంచి ఆయురారోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మిరల కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని తీంద్ర బాలయ్య, నిర్మల మేరీ, అమల, స్వప్నిక, అజిత్, రతన్ బాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మిరల కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని లియో కుమార్ పూదోట, నిర్మల భారతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం,
రాంపురం విచారణ, పసల కుమార్ దివ్య కుటుంబంలో శాంతి సమ కలుగునట్లును, దివ్యకు బీడు సీట్ మిర్యాడలో వచ్చినట్లును, సిరిల్ వర్షిణికి మంచి ఆరోగ్యం జ్ఞానం కలుగునట్లును, చిన్నాపత్తిని రాయప్ప తాను చేస్తున్న పనిని ప్రభు దీవించాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మిత్రాసనం, పాటిగడ్డ విచారణ, కీర్తిశేషుడు ఈరవ రాయప్పారెడ్డి గారి 5వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని ఈరవ రత్నారెడ్డి, సుందరమ్మ, కేతామాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, కీర్తిశేషులు మహానంద దొడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని డి నిర్మల మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మిత్రాసనం, జనగాం విచారణ, కీర్తిశేషులు అల్లం రాయపురెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశం ప్రభునకు సమర్పిస్తూ ఈ పూషాబలు విశ్వాసంతో ఆ తండ్రి అయిన దేవుని ప్రార్థించుకుంటూ మనం విన్నపాలను ప్రభునకు సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. క్రీస్తునాథుని ప్రియ విశ్వాసులారా, తల్లి శ్రీ సభ ఈనాడు పునిత మ్యాక్స్ మిలియాన్ మరియ గోల్పే యాజకుడు వేద సాక్షి స్మరణ దినాన్ని కొనియాడుతూ ఉంది. మానవ జీవితంలో అనేక సార్లు ఒక మనిషిగా మంచి మానవతత్వం కలిగి జీవించాలని, మంచిని పెంచి తద్వారా మన జీవితాల బలోపేతం చేసుకోవాలని ప్రతి మనిషి ఆరాట పడుతూ ఉంటాడు. అయితే ఈ ఆరాటంలో మనం చేసే మంచి పనులే మనకు తోడు నీడగా ఉంటూ ఉంటాయి. మరి అంతటి గొప్ప మహద్భాగ్యాన్ని పొందుకున్న ఈ యొక్క పునీతుడు ఈనాడు మనం స్మరణ చేసుకుంటూ ఉన్నామంటే, జీవితంలో తన జీవితంలో అనేక సార్లు అనేక సమయాల్లో తన తోటి వారికి తన సహాయం చేయటమే. ఈ పునీతుడు 1894 సంవత్సరంలో పోలాండ్ దేశంలో జన్మించా ఉన్నాడు. దేవమాతల మహాభక్తిని పెంపొందించుకొని నిష్కలంక మాతను తన హృదయలో నిలుపుకొని ఆ తల్లి ద్వారా దీవెనలు పొందుకుతూ తన జీవితాన్ని గడిపిన మహా గొప్ప వ్యక్తి ఈ పునీత మ్యాక్స్ మిలియాన్ గారు. తన చిన్నతనము నుండే తన జీవితంలో అనేక సార్లు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ తన తోటి వారిని సేవాభావం కలిగి జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి ఈ పునీతుడు. అందుకే తన స్నేహితుడి కోసం తన జీవితాన్ని ప్రాణముగా పెట్టి తన జీవితాన్ని తన స్నేహితుడి కొరకు తన బలిగా అర్పించుకొని ఒక గొప్ప మహావ్యక్తిగా ఈ లోకాన పరిచయం చేస్తూ ఉంది తల్లి శ్రీసభ. అందుకే దైవవాక్కు కూడా ఈనాడు మనకు చక్కగా వినిపిస్తూ ఉంది. యోహాను శుభవార్తలు చూస్తూ ఉంటాము 15వ అధ్యాయము 13వ వచనములు, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడు అని ప్రభు పలుకుచ్చి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం మన తోటివారి పట్ల సేవాభావం కలుగుతూ మన తోటివారికి మనం సహాయం చేసినట్లయితే తప్పక ఈ పునీతుని వలె మనము కూడా ఆ పునీతుల స్థానంలో స్థానాన్ని సంపాదించుకునే వాళ్ళమవుతాం. కాబట్టి పరిశుద్ధమైన దివ్య పూజాబలులు అటువంటి యోగ్యతను మహా గొప్పను ఆ ప్రభు మనకు దయచేయాలని, తన ప్రేమను మనకు అందించాలని మనసారా ప్రార్థించుకుంటూ మనం చేసిన తప్పిదాలను మరి ఒకసారి గుర్తు చేసుకొని ప్రభునకు సమర్పిస్తూ మన పాపములు ఒప్పుకుంటూ పరివర్తన హృదయంతో ఆ తండ్రిని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్ చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువాదాయ చూపుము, ప్రభువాదాయ చూపుము, క్రీస్తువాదాయ చూపుము, క్రీస్తువాదాయ చూపుము, ప్రభువాదాయ చూపుము, ప్రభువాదాయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడును వేద సాక్షి అయిన పునిత మాక్సిమిలియాను మరియ గోల్పేను నిష్కలంక కన్య అయిన మరియ మాత పట్ల అత్యంత భక్తితో నింపితీవి. ఆత్మల రక్షణ కొరకు ఉత్సాహముతోను సోదర ప్రేమతోను జీవింపచేసితివి. ఈ పునీతిని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా నీ మహిమ నిమిత్తము మాతోటి వారిని ప్రేమతో సేవించునట్లును మమ్ము తుది వరకు ప్రేమించిన క్రీస్తుని పోలి జీవించునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మోషే దేవుని స్తుతించుచు మరణించెను. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇశ్రయేలులలో మరలా పుట్టలేదు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మోషే మోవాబు మైదానము నుండి వెడలిపోయి నోబో కొండయందలి పిస్గా శిఖరమును నెక్కెను. అది ఎరికో నగరమునకు ఎదురుగా కలదు. అచ్చటి నుండి ప్రభువు అతనికి ఆ దేశమునంతటిని చూపించెను. గిలాదు మండలమును దాను నగరము వరకు చూపించెను. నఫ్తాలి మండలమును సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రయీము మనష్షే మండలమును చూపించెను. యూదా మండలమును మధ్యధారా సముద్రము వరకు చూపించెను. దక్షిణ భాగమును సోవారు ఎరికో నగరముల మధ్య గల మైదానమును ఖర్జూర వనముల పట్టణమును చూపించెను. ప్రభువు మోషేతో, నేను అబ్రహాము ఈసాకు యాకోబులకు బాస చేసి వారి సంతానమునకు ఇచ్చెదనన్న సీమ ఇదియే. నేను నీకు ఆ నేలను చూపించి తిని కానీ నీవు అచటకు వెళ్ళజాలవు అని అనెను. ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను. ప్రభువు అతనికి బెత్పయేరు పట్టణమునెదుట యోవాబు లోయలో పాతి పెట్టించెను. కానీ నేటి వరకు అతని సమాధి ఎవరికంటా పడలేదు. చనిపోవు నాటికి మోషే వయస్సు 125 ఏండ్లు. ఆయనను అతనిని దృష్టి మందగింపలేదు. అతని శక్తి సన్నగిల్లలేదు. మోవాబు మైదానమున ఇశ్రయేలీయులు మోషే కొరకు 30 నాళ్ళు శోకించిరి. ఆ పిమ్మట శోక దినములు ముగిసినవి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువపై ఉంచెను. కనుక అతడు పూర్ణ విజ్ఞానము బడిసెను. ఇశ్రయేలీయులు యెహోషువకు విధేయులై ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలని పాటించిరి. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇశ్రయేలీయులలో మరలా పుట్టలేదు. ప్రభువు అతనితో ముఖాముఖి సంభాషించెను. ప్రభువు ఫరోను అతని అధికారులను అతని దేశమును నాశనము చేయుటకై మోషే ముఖమున ఎన్నో అద్భుత కార్యములు ఎన్నో సూచక క్రియలు చేయించెను. ఇశ్రయేలీయుల సమక్షమున మోషే ఎంతో భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ, నా ఆత్మకు జీవమునిచ్చిన దేవుడు స్తుతింపబడెను. సకల జనులారా, ఆనందనాదముతో ప్రభును స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరుపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలమును చూచి శత్రువులు
నీ ముందట వంగి దండము పెట్టుదురు. అందరూ నా ఆత్మకు జీవమునిచ్చిన దేవుడు స్తుతింపబడును. రెండు, ప్రభువు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు. అన్యజాతులారా, మీరు మా దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్లయెడల ప్రతిధ్వనించునుగాక. అందరూ నా ఆత్మకు జీవమునిచ్చిన దేవుడు స్తుతింపబడును. దేవుని పట్ల భయభక్తులు కల వారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలుకు మీకెల్లరకు వినిపింతును. నేను ఆయనకు మొరపెట్టుకుంటిని, ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని. అందరూ నా ఆత్మకు జీవమునిచ్చిన దేవుడు స్తుతింపబడును. వేదమయీ సంవేదమయీ మదిలో నిలువని మోదమయీ ఆమోదమయీ ఎదలో మీటని. వేదమయీ సంవేదమయీ మదిలో నిలువని మోదమయీ ఆమోదమయీ ఎదలో మీటని. హర్షమై ప్రహర్షమై ఉల్లంబు పొంగని, హర్షమై ప్రహర్షమై ఉల్లంబు పొంగని, ప్రభుని కరుణ పలుకులలో నన్ను నడువని. ప్రభుని కరుణ పలుకులలో నన్ను నడువని. వేదమయీ సంవేదమయీ మదిలో నిలువని. సమతానాదం ప్రభుని వాక్యమని, నవ్య భావాల సాగుదాం పుడమిలో. సమతానాదం ప్రభుని వాక్యమని, నవ్య భావాల సాగుదాం పుడమిలో. మంచి మనసు మాలలల్లి మంచి చేయగా, మంచి మనసు మాలలల్లి మంచి చేయగా, సహోదర ప్రేమను మనము చాటుదా, సహోదర ప్రేమను మనము చాటుదా. వేదమయీ సంవేదమయీ మదిలో నిలువని, మోదమయీ ఆమోదమయీ ఎదలో మీటని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములో నీ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 18 పరిశుద్ధ వచనములు 15-20 వరకు. మత్తయి శుభవార్త అధ్యాయము 18
పరిశుద్ధ వచనములు 15-20 వరకు. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు ఇట్లా నేను, నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకింపని ఎడల వానిని నీవు సంపాదించుకుని వాడవగుదువు. నీ మాటను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము. ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వారిని అవిశ్వాసిగాను సుంకరిగాను పరిగణింపుము. భూలోకమందు మీరు వేరుని బంధింతురు, అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేరుని విప్పుదురు, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. భూలోకమున మీరు మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా తండ్రి వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. ఏలైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురు, అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అని యేసు పలికెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునాథుని ప్రియ విశ్వాసులారా, మనం విన్నటువంటి రెండు దైవ గ్రంథ పఠనాలు మనకు ఒక జీవిత పరమ రహస్యాన్ని గురించి తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. జీవితంలో ప్రతి మనిషి నేను చక్కగా జీవించాలి, నా జీవితం బాగుండాలి, నేను ఆయురారోగ్యంతో నింపబడాలి అని తలంచుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ చాకచక్యంగా తాను ఈ లోకములో మనకు తన తోటి వారికి పరిచయం చేస్తూ ఆ ఇతరుల ద్వారా తాను సంపాదించిన గొప్ప తలంపునకు తాను ఎదుగుతూ ఉంటాడు. అయితే ఆ ఎదుగుదలలో తాను ఎన్నెన్నో తప్పిదాలు చేస్తూ ఆ తప్పును పదే పదే చేస్తూ చిట్ట చివరకు దేవుణ్ణి విస్మరిస్తూ ఆ ప్రభువుని తన హృదయం తీసివేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇలా తన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిని పదే పదే తప్పు చేస్తున్న అతనిని ఇంకో తోటి వ్యక్తి తాను ఇదిగో ఈ వ్యక్తి విధముగా చేస్తూ ఉన్నాడు, ఈ విధముగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు, ఎలాగైనా సరే నేను అతన్ని మందలించాలని ఒక తలంపు ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ తోడని ఆ వ్యక్తిని మందలించినప్పుడు తాను కూడా గొప్పవాడు అవుతాడు. కానీ ఆ వ్యక్తి కూడా అదే తప్పును చేస్తూ ఇతర వ్యక్తిని కూడా అదే తప్పును చేస్తున్నప్పుడు మనము సమర్థించకపోతే మన జీవితంలో అంతా కూడా వ్యర్థమే అని దైవగ్రంథ పఠనాలు మనకు ఈనాడు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు పదే పదే, ఇదిగో నీ జీవితంలో నీవు తప్పు చేస్తూ ఉండగా నిన్ను నువ్వు సమర్థించుకున్నప్పుడు అది నీతో పాటే ఉంటుంది. కానీ నీ తోటి వ్యక్తి ఎప్పుడైతే ఆ తప్పును చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పును సమర్థించకపోగా ఆ వ్యక్తి నీవు కూడా చేస్తే అది నీకును ఆ తోటి వ్యక్తికి దేవుడు తగిన శిక్ష నీకు విధింపబడుతుందని ఈనాటి దైవగ్రంథ పఠనాలు మనకు ప్రబోధం చేస్తూ ఉన్నారు ప్రియ విశ్వాసులారా. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో నీ తోటి వ్యక్తి నువ్వు తప్పు చేస్తూ ఉండగా అతన్ని మందలించు, ఇదిగో ఆ వ్యక్తి ఎవరు చెప్పిన వినకపోగా నీవు ఒంటరిగా వెళ్ళి మొట్టమొదటిగా ఆ వ్యక్తితో నువ్వు మందలింపు చెయ్యి, ఆ వ్యక్తిని మందలించు. ఆ వ్యక్తి వినకపోగా నీవు తిరిగి నీవు మంచి మాటలతో ఆ వ్యక్తిని ఆ తప్పు చేయకుండా నీవు సరిచూడు అని దైవగ్రంథ పఠనాలు మనకు ప్రబోధం చేస్తూ ప్రియ విశ్వాసులారా. అందుకే పరిశుద్ధ గ్రంథ వాక్కు కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 16:24 వచనంలో చూసినట్లయితే ప్రభు ఈ విధంగా తన వాక్కు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కరుణగల పలుకులు తేనె పట్టు వంటివి, అవి తీపిని ఆరోగ్యమును కూడా చేకూర్చు పెట్టును అని దైవ వాక్కు ఈనాడు మనకు క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉంది. అనగా మనం మాట్లాడే పద్ధతి, ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉండగా మనం మాట్లాడే పద్ధతి, ఆ పద్ధతిని బట్టి మనం ఆ వ్యక్తిని ఏ విధముగా ఆ తప్పు చేయకుండా
ఆ యొక్క పనులు చేయకుండా ఉండాలి అని తలంచినప్పుడు ఆ వ్యక్తికి మనం తీపి వాక్కులు మనం పలికించాలి. ఇదిగో నీవు ఆ తప్పు ఈ విధంగా పని పదే పదే చేస్తూ ఉన్నావు, ఈ విధంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు, కాబట్టి నీ జీవితంలో ఇది తప్పు అని మనం పలికే ఆ యొక్క తేనె పట్టు వంటి పలుకులే ఆ వ్యక్తిని మార్చగల శక్తి ఆ పలుకులకు ఉంటుంది ప్రియ విశ్వాసులారా. కానీ ఆ వ్యక్తి మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా వినకపోగా, ఇదిగో ఈ వ్యక్తి వినటం లేదు అని తిరిగి నువ్వు ఒకరిద్దరి ద్వారా వేరే వ్యక్తుల ద్వారా ఆ వ్యక్తిని ఆ పని చేయకుండా ఉండటానికి మళ్ళా ఒక 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 స్థలంలో గుమికూడి ఆ వ్యక్తికి మనం పరిచయం చేసి ఇదిగో ఈ విధంగా చేస్తూ ఉన్న ఇతర వ్యక్తుల ద్వారా మనం ఈ విధంగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ పనులను ఆగకుండా తన పదే పదే చేస్తూ ఉండగా అలా చేస్తున్న ఆ వ్యక్తిని మరి ఒకసారి మందలించమని ప్రభు తన వాక్కు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే రాజుల దినచర్య గ్రంథంలో చూస్తూ ఉంటాం 10వ అధ్యాయం 7వ వచనములో, నీవు నీ ప్రజల పట్ల కరుణతో ప్రవర్తింపుము, మృదువుగా మాట్లాడి వారిని సంతోషపెట్టుము, అప్పుడు వారు ఎల్లకాలము నీకు ఊడిగము చేయుదురు అని దైవగ్రంథ వాక్కు మరి ఒకసారి మనకు తెలియజేస్తూ ఉంది. అనగా మనం మాట్లాడే పద్ధతి, మనం చేసే మనం నడిచే నడవడిక అన్నీ కూడా మన మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే మనం మన తోటి వారిని మనం మంచితనంతో చూస్తూ ఉంటామో ఆ మంచితనమే మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే మన తోటి వారిని మనం నీచముగా లేక అవమానకరంగా చూస్తూ ఉంటామో అదే అవమానము మరి నీచము కూడా మనకు తోడు నీడగా వస్తూ మనలో కూడా దిగజారటానికి కూడా వెనుకాడదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. కానీ మన జీవితంలో మనం ఒక వ్యక్తిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఒకరిద్దరు నువ్వు చెప్పిన వినకపోగా సంగమునకు మరి ఒకసారి తెలియజేయమని పలుకుతూ ఉన్నాడు. అనగా సంఘం అనగా మనం అందరము కూడా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయండి, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి, కనీసం ఆ కుటుంబ సభ్యులు చెప్తేనే వింటాడేమో అని మరి ఒకసారి ఆ వ్యక్తికి తెలియజేయమని ప్రభు ఈనాడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి కూడా ఎంతమంది చెప్పినా వినకపోగా ఆ వ్యక్తి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ వ్యక్తిని నువ్వు దీవించు, ఆ వ్యక్తి మారు మనసును కలిగించు, ఆ వ్యక్తి హృదయ పరివర్తన తన జీవితాన్ని గడిపే బిడ్డగా ఆ వ్యక్తిని దీవించు అని ఏక మనస్కులై ఒక కుటుంబంగా తయారై ఒక కుటుంబంగా మనం ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే తప్పక ఆ వ్యక్తి మారవచ్చు అని ప్రభు తన వాక్కు ద్వారా ఈనాడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ విశ్వాసులారా. అందుకే మరి ఒకసారి సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటాము 15వ అధ్యాయం 1వ వచనంలో, మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును, కటువుగా పలికినచో ఆగ్రహము హెచ్చించునని. మనం పలికే విధానం ఏ విధంగా ఉండాలి? మనం మృదువుగా ఉండాలి. అది ఆ వ్యక్తికి మళ్ళా ఆ తప్పును చేయకుండా ఆ కోపము రాకుండా ఆ కోపాన్ని చల్లార్చే విధంగా ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే లేక ఆ వ్యక్తిని మందలించినట్లయితే తప్పక ఆ వ్యక్తి ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిగా ఈ లోకాన తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడని దైవగ్రంథ వాక్కు ఈనాడు మనకు తెలియజేస్తుంది ప్రియ విశ్వాసులారా. కాబట్టి మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా మన తోటి వారిని ఏదైనా తప్పు చేస్తున్నాడులే అని అనుకోకుండా ఆ వ్యక్తి ఇదిగో నీ విధంగా చేస్తూ ఉన్నావు, నీ జీవితము సర్వనాశనం అవుతుంది, కాబట్టి దాన్ని నువ్వు వినాడాలని తప్పనిసరిగా నువ్వు మార్పు అనేది నీ జీవితంలో రావాలి. ఆ మార్పు కొరకు అనుక్షణము మనం ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చెయ్యాలి అని పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకి ఈనాడు ప్రబోధం చేస్తూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధమైన దివ్య పూజాబరుడు ఆ మార్పు కోసం మనం ప్రయత్నం చేద్దాం. తప్పక ప్రభు మన జీవితంలో ఒక గొప్ప అంతస్తుకు చేరుస్తూ ఉంటాడు. మరి ఈనాడు కూడా కొంత మ్యాక్సిమిలన్ స్మరణ కొనియాడుతున్నాము. ఆ వ్యక్తి కూడా తన జీవితం తన ప్రాణ స్నేహితుడి కొరకు తన ప్రాణాన్ని బలిగా సమర్పించి ఉన్నాడు. మరి ఎంతటి మనము కూడా మానవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఒకరికల పరస్పర ప్రేమ కలిగి జీవితాన్ని గడపాలి. మన తోటి వారి పట్ల మనం సహనాన్ని ప్రేమను మనం చూపిస్తే తప్పక ఆ ప్రభు మనల్ని కూడా దీవిస్తాడు, అన్ని విధాలుగా మనకు తోడు నీడగా ఉంటాడు. మనం ఈ సంఘంలో ఒక సంఘ జీవిగా ఒక పేరును మనం సంపాదించుకుంటూ ఆ పేరుతోనే ప్రభువా నీ దరికి చేరటానికి నీ స్థానాన్ని నేను చేరుకోవటానికి నీ శక్తిని నాకు దయచేయు ప్రభువా అని మనసారా ప్రార్థించుకుందాం. తప్పనిసరిగా ఆ ప్రభు దీవెనలు ఆశీస్సులు మనకు ఎల్లప్పుడు తోడు నీడగా ఉంటూ మనం మన సంఘాభివృద్ధి కొరకు పాటుపడుతూ ప్రార్థించే వారిగా మనం ఆశీర్వదించమని, మనం తోటి వారికి మనం చేసే ప్రార్థనలే ఆ వ్యక్తి మన తోటి వారు కూడా
అదే ప్రార్థన నిమగ్నమై ఉండేలాగా దీవించమని ఆ పరిశుద్ధ నాదిని మనసారా ప్రార్థించుకుంటూ ఈ పరమ పూజా బలులు ఆ త్రిత్వైక దేవుని మనసారా ప్రార్థించుకుందాం. ఈ పరిశుద్ధమైన సమయంలో రెండు చేతులు జోడించి మన విన్నపాలను మన కోరికలను ప్రభునకు సమర్పించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన తిరునామమునకు వేలాది వందనములు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ గొప్ప అవకాశాన్ని మాకిచ్చి ఈనాడు నీ పవిత్ర ప్రేమ బాటలు నడవటానికి ఒక సదవకాశం ఇచ్చిన ప్రభువా స్తోత్రం. మమ్మల్ని పరిపాలిస్తున్న మా జగద్గురు పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా ఆగ్రా పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశకులను నీ పవిత్ర ప్రేమ జీవితాన్ని జీవిస్తూ నీకు ప్రియముగా నీకు దైవవాక్కును నలు దిశల బోధించే మహా గొప్ప శక్తిని వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థనను ఆలకించండి. మా పరిశుద్ధుడ జీవం గల తండ్రి, ఈ దివ్యవాణిని దీవించండి. దీని ద్వారా ప్రసారమవుతున్నటువంటి ప్రతి ఒక్క అంశము కూడా మానవ వృద్ధిలో నాటుకపోయి తద్వారా మార్పు, సహనము, ప్రేమతో జీవితాలు గడుపుతూ పవిత్ర బంధముతో ఏకమై వారికి ఈ దివ్యవాణి ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ నీ వాక్కును, నీ దైవ ప్రేమను ఈ పూజాబలి ద్వారా వారికి అనుగ్రహించబడి దీవించమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థనను ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ దివ్యవాణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నిస్వార్థమైన ప్రేమల సేవలు ప్రేమల వారి జీవితాలు గడుపుతూ ఈ దివ్యవాణికి వారి వంతు సహాయం చేస్తూ దినదినాభి చెందే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థనను ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నావు. మరి అదేవిధముగా ఈనాడు దివ్య పూజాబలి సమర్పిస్తున్న కుటుంబాలు కూడా దీవించండి. ఏ ఏ ఉద్దేశాలతో ఈ దివ్యబలిని సమర్పిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాలు వారికి అనుగ్రహించబడుతూ దీవించి ఆశీర్వదించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థనను ఆలకించండి. ఒక్క నిమిషం పాటు మనం హృదయ వేదన ప్రభునకు సమర్పించి ప్రార్థించుకుందాం. మా పరిశుద్ధుడ జీవం గల తండ్రి, మేము విన్నవించిన విన్నపాలను సన్నిధికి చేరి మాకు అనుగ్రహించి మా జీవితంలో ప్రేమను, అనురాగమును మాకు అందింపచేస్తూ తద్వారా మా జీవితాలు నీ వైపు త్రిప్పుకుంటూ ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనలో నీ ప్రియ కుమారు యేసుక్రీస్తు తిరునామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి,
అబ్రహాముగా మార్చితివి, తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రహామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుబోయేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుబోయేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగ్ల ప్రార్థించండి. ప్రభు తన స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్షక ప్రయోజనం కొరకును నీ కరుణల ద్వారా ఇవన్నీ స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణను మీకు సమర్పించుచున్నాము. పునిత మాక్సిమిలియన్ ఆదర్శము ద్వారా ఈ దివ్య బలులు మా జీవితములను నీకు పరిపూర్ణ అర్పణగా సమర్పించుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోట మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్ష్యను పొందిన మాక్సిమిలియన్ క్రీస్తు బలి నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారవోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచ్చు ఉన్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచు ఉన్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరతము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి నవ్వి మహోన్నతమున హోసాన్న. ప్రభు నామము నవ్వించేవాడు ధన్యుడు, మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలిచ్చు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధార ఊయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నడిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలిచ్చు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించుమని ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ప్రాంతీయ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్ము ఈనాడు దివ్య పూజ సమర్పిస్తున్న కుటుంబాలను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానం నమ్మిక చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియ మాతతో, ఆమె విరక్త భర్త పునిత జోజప్పతో, పునిత మ్యాక్సిమిలియాన్ గారితో, పునిత అపోస్తులతో, ఆదరణ మీకు సేవ చేసిన పునీతులందరితో మాకు నిత్య జీవితంలో భాగం దాయిచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలు మన ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో జపించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యోధాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. ప్రభువు అన్నికిరణ మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీచిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను హరించు ప్రభువు. ఈ పరిశుద్ధ గొర్రెపిల్ల బలిపూజ విందుకు పిలువబచ్చిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
నీనవుటయో ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆశిల్వజావాగా శ్రీయేసురాక్తమేపుడు స్రవించు నాకుగా యేసుండు నాకు మారుగా ఆశిల్వజావాగా శ్రీయేసురాక్తమేపుడు స్రవించు నాకుగా యోటమునిగి దంగయు హాశుద్ధుడాయేను నేనేటి పాపిని పుడు నేనందు ముంగుదు యేసుండు నాకు మారుగా ఆశిల్వజావాగా శ్రీయేసురాక్తమేపుడు స్రవించు నాకుగా యేసుండు నాకు మారుగా ఆశిల్వజావాగా శ్రీయేసురాక్తమేపుడు స్రవించు నాకుగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన మమ్ము నూతనీకరింపుము. పునిత మాక్సిమిలియాను గోల్పే అంతరంగములోని దివ్య ప్రేమకు కారణమై నీ పవిత్ర విందు మమ్ము కూడా దివ్య ప్రేమతో నింపునుగాక. మేము కూడా మా సోదరుల సేవ యందు నిమగ్నమై ఉండునట్లును బలమును వసగునుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమీన్. దివ్య బలి పూజ సమాప్తుడి క్రీస్తు ప్రేమలు ప్రభు సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. కల్లోల చంద్రములోన అల్లాడిపోయేదను. కల్లోల
చంద్రములోన అల్లాడిపోయేదను తెరచాపలేని నావల అల్లాడిపోయేదను తెరచాపలేని నావల అల్లాడిపోయేదను ప్రభు యేసు లేకుండా నీ